హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్నాస్ బ్లాగ్స్ చిన్ని క్లీనింగ్ చేయాలి అంటే అబ్బా అసలు ఎంత టైం తీసుకుంటుందో ఎంత టైం టేకింగో కదా కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంది చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లోనే మనం క్లీన్ చేయొచ్చు నేను ఇందులో వాష్ బేసిన్లో పెట్టి సింక్ ఉంటుంది కదా కిచెన్లో ఆ సింక్లో పెట్టి క్లీన్ చేస్తున్నాను అండ్ ముఖ్యంగా మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర గ్లౌజెస్ వేసుకోవాలి అండ్ మాస్క్ కూడా పెట్టుకోవాలి సో ఏంటంటే ఈ కాస్టిక్ సోడా వేస్తూ ఉంటే ఒకలాంటి స్మెల్ వస్తుంటుందన్నమాట ఆ జిడ్డు పైన మనం వేస్తుంటే సో అందుకని మాస్క్ పెట్టుకోవాలి తర్వాత గ్లౌజెస్ కూడా వేసుకుంటే బెటర్ సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఈ కాస్టిక్ సోడా అంతా కూడా మనం దీనిపైన ఇలా స్ప్రెడ్ చేయాలి ఎక్కడైతే జిడ్డు ఉంటుందో అక్కడ అంతా ఈ పౌడర్ అంతా ఇలా చల్లేసుకోవాలన్నమాట ఇది మనకి బయట షాప్లో దొరుకుతుంది లేదంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా పెడతాను కాస్టిక్ సోడాది తర్వాత ఇప్పుడు కాస్టిక్ సోడా తర్వాత ఏదైనా సర్ఫ్ సర్ఫ్ పౌడర్ని కూడా మనం సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేయాలి ఏనీ సర్ఫ్ విమ్ విమ్ పౌడర్ అయినా లేకపోతే లిక్విడ్ కాదు పౌడర్స్ లాంటివి వేయాలి ఏ సర్ఫ్ పౌడర్ అయినా కూడా వేయచ్చు సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చల్లిన తర్వాత మనం ఇందులో వే నీళ్ళు పోసుకోవాలి సో టూ మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత హాట్ వాటర్ మనం ఇవి మునిగేంతవరకు నీళ్లు పోసుకోవాలి చూస్తున్నారు కదా అంత ఎంత బ్లాక్ జిడ్డు అంతా ఎలా వచ్చేస్తుందో బయటికి సో అలా మనం ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఈ వేడి నీళ్ళల్లో ఉంచితే చాలా అంటే చాలా నీట్గా అయిపోతాయి సో ఏంటంటే మనం మధ్యలో వీటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి సో ఇప్పుడు వాటర్ పోసాం కదా మునిగేంతవరకు సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలి సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో చూద్దాము మనకు చూస్తేనే అర్థమైపోతుంది అంత నీట్గా కనిపిస్తుంది క్లీన్గా అసలు ఏమి కూడా జిడ్డు లేదు చూడండి ఎంత నీట్గా అయిపోయాయో ప్లేట్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కూడా క్లీనింగ్ అంతా అసలు ఎక్కడా కూడా జిడ్డు లేదు ఒకవేళ మనకి ఏమైనా జిడ్డులాగా అనిపిస్తే ఒక టూత్ బ్రష్తో దాన్ని లైట్గా ఎలా అంటే సరిపోతుంది అసలు ఏమీ కూడా జిట్టు లేకుండా నీట్గా అయిపోయింది అంత స్ట్రెయిన్ కూడా అనిపించట్లేదు అనమాట ఇది కడుగుతుంటే కూడా సో ఇంకో ప్లేట్ కూడా సేమ్ అదే విధంగా నీట్ చేసుకోవాలి సో టూ సైడ్స్ చూసుకోండి నీట్ అయిపోయిందా లేదా అని లేకపోతే ఇలా టూత్ బ్రష్తో జస్ట్ సింపుల్గా ఇలా అనేసుకుంటే సరిపోతుంది కదా అసలు నీట్గా అయిపోయాయి మొత్తం ప్లేట్స్ అంతా ఆ వాటర్ చూడండి అంత జిడ్డు వచ్చిందో ఆ జిడ్డు అంతా ఈ వాటర్లోకి వచ్చేసింది కదా సో ఇప్పుడు నేను కవర్ పెట్టాను కదా కదా ఈ కవర్ తీసేస్తే ఆ వాటర్ అంతా కూడా సింక్ కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో ఈ ప్లేట్స్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకుందాము చూడండి అసలు వాటర్ పోస్తే కూడా అంత వెళ్ళిపోతున్నాయి అంటే అసలు ఎక్కడా కూడా ఆగకుండా అంటే జిడ్డు లేదనమాట నీట్గా కనిపిస్తున్నాయి ప్లేట్స్ సో అసలు మనకి ఎలాంటి స్ట్రెయిన్ అనిపించలేదు ఎంత ఒక టెన్ మినిట్స్లోనే క్లీన్ అయిపోయాయి సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా సో ఈ విధంగా టూ ప్లేట్స్ని ఇలానే క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై ఎండ పెట్టాలన్నమాట అంటే డ్రై అవ్వాలి కదా ఈ ప్లేట్స్ సో బయట తడి ఆరిపోయేంత వరకు బయట పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇంకో ప్లేట్ కూడా అదే ప్రాసెస్ అలానే ఫ్రెష్ వాటర్తో నీట్గా కడిగేసుకొని బయట తడారిపోయేలా పెట్టేసుకుంటే సరిపోతుంది అసలు మనం ఈ స్క్రూ ఓపెన్ చేయడం కానీ ఈ ప్లేట్స్ అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడానికి అవసరం లేకుండా అసలు లోపల నుంచి అంత క్లీన్గా అయిపోయింది జస్ట్ మనం ఓన్లీ ఆ టూత్ బ్రష్ పెట్టి ఇలా అన్నాం అంతే కానీ కనిపించిన చోట అసలు ఎక్కడా కూడా మనకి ఇంత జిట్టు కూడా కనిపించలేదు చాలా నీట్గా కడిగేసింది అసలు ఏం డ్యామేజ్ కూడా అనిపించలేదు నేను మీ ముందే కదా ఇదంతా వేశాను సో ఎక్కడ కూడా మనకి ఏం అనిపించలేదు సో ఒక బౌల్లో మళ్ళీ ఒక స్పూన్ కాస్టిక్ సోడా పౌడర్ అండ్ సర్ఫ్ పౌడర్ వేసుకుని ఇందులో కూడా కొన్ని వేణీళ్ళు వేసుకుని మిగతా చిమ్ని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఈ విధంగా స్క్రబ్తో క్లీన్ చేసుకోవాలి సో ఇలా డిప్ డిప్ చేసుకొని స్క్రబ్ డిప్ చేసుకొని ఎక్కడైతే మనకి చిమ్ని అంత బ్లాక్ ఉందో అది జస్ట్ ఈ స్క్రబ్తో ఇలా అంత ఫోర్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా అంటే పోతుందనమాట చాలా నీట్గా అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ ఇష్ అదంతా కూడా నీట్గా అయిపోతుంది సో అంత హార్డ్ కూడా ఏం లేదు జస్ట్ ఈ లిక్విడ్తో మనం ఇలా అంటే ఈ వాటర్ లిక్విడ్తో ఇలా అంటే అది పోతుంది తర్వాత మనం ఏదైనా క్లాత్తో తో చేసుకోవాలి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఫస్ట్కి ఇప్పటికి సో అంత నీట్గా అయిపోయింది సో మిగతా పైన ఇమిర ప్లేస్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుని ఫస్ట్ ఒక తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్ తీసుకుని అంతా నీట్గా తుడ్చేసుకోవాలి చూసారు కదా ఎంత బ్లాక్ వచ్చింది ఇందాక క్లాత్కి సో అదేవిధంగా అదంతా జిడ్డు అనమాట సో ఇలా మంత్లీ వన్స్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే మన కిచెన్ మనకి నీట్గా కనిపిస్తుంది సో ఈ కాస్టిక్ సోడా మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అసలు ఏమీ కూడా డ్యామేజ్ చేయకుండా ప్లేట్స్ని చాలా నీట్గా క్లీన్ చేసి కొత్త వాటిలాగా అనమాట సో మిగతాది కూడా ఆ లిక్విడ్తో అంతా స్క్రబ్తో రుద్దిన తర్వాతనే ఒక క్లాత్ తీసుకొని మిగతాది అంతా అలా క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి సో ఇదే ప్రాసెస్ మనం బయట చిన్ని క్లీనింగ్ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఆ పని లేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా నీట్గా తుడుచుకోవాలి సో ఓవరాల్గా ఇప్పుడు లుక్ ఇలా వచ్చిందనమాట సో మీ కనుక ఈ వీడియో నచ్చితే హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్